హాయ్ అండి, అందరికీ నమస్కారం. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకుందాం. హాఫ్ కేజీ చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం. కారం మీకు సరిపడినంత వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేటట్టుగా చికెన్కి పట్టించుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ పాటు అలాగే ఉంచుకోవాలి. అప్పుడు దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని 1/2 అవర్ ముందే క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. యాలక్కి, మిరియాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, లవంగీలు, సోంపు, బిర్యానీకి కావలసిన మసాలా సామాన్లు. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నూనె హీట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి గోల్డ్ కలర్ వచ్చేవి తీసుకోవాలి. దమ్ బిర్యానీకి ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి అంత బాగా ఫ్రై అయ్యే. ఉల్లిపాయలు వేగించుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ తీసుకున్నాము. ఆ మసాలా దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేయాలి. చికెన్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చికెన్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి 1 కప్పు పెరుగును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని అది ఉడుకుతున్నప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇంకొకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ కలిసే విధంగా ఇంకొకసారి కలుపుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న రైస్లోకి మసాలా దినుసులు వేసుకుందాం. దాల్చిన చెక్క, యాలక్కి, మిరియాలు 4, లవంగీలు 4 వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 తపాల్లోకి 2 గ్లాస్ వాటర్ని బాగా మరిగించుకొని అందులోకి ఈ మసాలా దినుసులు వేసిన రైస్ని వేసుకోవాలి. వేసి రైస్ హాఫ్ బాయిల్ వచ్చిన తర్వాత మనం వార్చుకోవాలి. దమ్ బిర్యానీకి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. రైస్ ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. హాఫ్ బాయిల్ చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. దమ్ముకు కావాల్సినవి చికెన్ గ్రేవీ, మెంతాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది, కొద్దిగా గోధుమ పిండి కలిపి ఉంచుకోవాలి, జీడిపప్పు కొంచెం, ఎర్రగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం 2 స్పూన్ల నెయ్యి. ఫస్ట్ గ్రేవీకి మనం ఫస్ట్ ఏమంటే చికెన్ గ్రేవీ ఫస్ట్ వేసుకోవాలండి. చికెన్ పీస్ 3, తర్వాత రైస్ వేసుకోవాలి. దమ్ బిర్యానీకి లేయర్స్లా వేసుకోవాలండి. చికెన్ దమ్ బిర్యానీకి రైస్ బాగా వేసుకున్న తర్వాత చికెన్ గ్రేవీ మళ్ళీ వేసుకోవాలి. ఫస్ట్ గ్రేవీ కొంచెం వేసుకోవాలండి, కొంచెం అడుగు పడుతుంది అనుకొని. తర్వాత రైస్ వేసుకున్న తర్వాత చికెన్ గ్రేవీ ఎక్కువగా వేసుకున్న తర్వాత ఆనియన్స్, గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర కొంచెం, మెంతాకు,
జీడిపప్పు, ఒక స్పూన్ నెయ్యి, మళ్ళీ రైస్ వేసుకోవాలి. అలా 3 లేయర్స్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ కావాల్సినవి 1 స్పూన్ వాటర్, చిటికెడు ఫుడ్ కలర్ ఇలా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీ పైన అన్నీ రెడీ చేసుకున్న బిర్యానీ పైన అలా చుట్టూ రౌండ్ షేప్లో వేసుకోవాలి. మూత పెట్టి గోధుమ పిండితో చుట్టూ కవర్ చేసుకోవాలి. ఆవిరి బయటికి రాకుండా పెట్టుకోవాలి. 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. హోటల్లో మనం తినేటట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా కలర్ఫుల్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ బిర్యానీ కానీ నచ్చితే లైక్ చేయండి.